కారంపూడి ఎన్ఎస్పీ కాలనీలో మంగళవారం సాగునీటి సంఘం ఎన్నికలను నిర్వహించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డీసీఫో అధ్యక్షుడిగా గుత్తికొండ గ్రామానికి చెందిన బండ్ల జోగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా చింతపల్లి గ్రామానికి చెందిన గద్దె కోటేశ్వరరావు, సభ్యులుగా మాదల వీరయ్య, గాలం శేషయ్య, పిచ్చిరెడ్డి వలీలను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎన్నికైన బండ్ల జోగయ్య మాట్లాడుతూ, తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, కాలువలకు ఎటువంటి మరమ్మతులు వచ్చినా తక్షణమే మరమ్మతులు చేయించి సాగునీరు అందేలా చూస్తానన్నారు. పిడుగురాళ్ల ఎంపీపీ ఎడ్లపల్లి నారాయణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఎరపతినేని నాయకత్వంతో తాము కష్టపడి పనిచేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడమే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగులు నాయక్, వైస్ ఎంపీపీ పంగ్లూరి పుల్లయ్య, జెడ్పీటీసీ వలప బాలస్వామి, మండల పార్టీ అధ్యక్షులు పంగ్లూరి అంజయ్య, బోల్నేడి శ్రీనివాసరావు, ముక్కపాటి లింగయ్య, తెలుగు యువత అధ్యక్షులు గోళ్ల సురేష్, ఎన్ఎస్పీ డిఈ లింగమూరి, ఏఈలు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వాక్ ఇన్స్పెక్టర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఈ అధికారాలను ఉపయోగించుకొని ఆయనకు మంచి పేరు తీసుకుని పెట్టాలని, రైతులందరికీ అందుబాటులో ఉండాలని డీసీ జోయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషం. సహకరించి రైతుల సమస్యలు మొత్తం పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అలాగనే ఈరోజు నాలుగో డీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మన జోయ గారికి, అలాగనే వైస్ ప్రెసిడెంట్ కోడేశ్వర గారికి, అలాగనే నలుగురు మెంబర్స్ అందరికీ కూడా మన మండల ప్రజల తరఫున ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతుల సోదరులకు, నీటి సంఘ అధ్యక్షులకు, మరి చివర భూముల వరకు నీరు అందించే మార్గంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నీటి సంఘాలు ఉపయోగం, అంటే కాలువ పనులు కానీ, వేరే మరి చిన్న గండ్లు పడినా సరే తూములు కానీ, మరి దాటిని కూడా రిపేర్ చేయడం కూడా మన ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా నిధులు రావడం జరిగింది. మరి ఎక్కువగా సేకరించి మరి ఈ మన గవర్నమెంట్లో మరి రైతులకి ఉపయోగపడేలాగా, అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి నీరు అందించే మార్గంగా నీటి సంఘాలు కూడా మరి ప్రెసిడెంట్లు కూడా మరి ఉపయోగపడాలి. అదేవిధంగా మరలా మరి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే రైతుతో అనుబంధం సంబంధం ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారు జోగయ్య గారిని పార్టీకి మరి ఫస్ట్ నుంచి కష్టపడే ఉంది కాబట్టి జోగయ్య గారిని సెలక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా గద్దె కోటేశ్వరరావు కూడా అంతకుముందు అనుభవం ఉంది, మరి ఆయన కూడా మరి ఇవ్వడం కూడా జరిగింది ఉపాధ్యక్ష పదవిగా. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి రైతులకు నీరు అందించే విధంగా చూస్తూ మరి కాలువ కట్టలకు మరమ్మతులు ఏమన్నా ఉంటే మన హాయాలు జాగ్రత్తగా చేసుకొని ప్రతి రైతుకు నీరు అందించే విధంగా సాయశక్తిగా కృషి చేస్తే మనకు ప్రతిసారి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మన పదవి ఉన్నన్నాళ్ళు జాగ్రత్తగా దునివినియోగం చేసే కనుక అందరూ బాగుండాలని కోరుకుంటూ బండ సహాయంగా మాట్లాడారు. నలుగురు సభ్యుల్ని ఏకాగ్రంగా తెలిపొచ్చున్నారు. వారి యొక్క పేర్లని సభ్యుల యొక్క సభ్యుల ఎన్నుకోవడం మేరకు మా ఏఈ గారు ప్రకటిస్తారు. ఏఈ గారు